ओम शांति गुड मॉर्निंग ऑल डिवाइन सोल्स इरोजु सद्गुरुवारमु विशेषमैन रोजु 22/7/2021 इरोजु सकारा मुरली मधुरमैन पिल्ललारा वृक्षपति अयिन तंड्री तन पिल्ललैन मीपै बृहस्पति दशनु कूर्चोबेट्टारु इप्पुडु मीरु अविनाशी सुखाचे प्रपंच प्रश्न अविनाशी बृहस्पति दश ये पिल पै कूर्चुटी वारी गुर्त उठाई समाधान ये पिलते जीवन उड़ने देह सर्व संबंध त्यजी స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో అలాంటి నిశ్చయ ఆత్మిక బుద్ధిగల పిల్లలపై బృహస్పతి దశ కూర్చుంటుంది. అతీంద్రియ సుఖాన్ని గురించి గోపగోపికలను అడగండి అన్నది వారి సుఖమును గురించిన గాయనమే. వారి సంతోషము ఎప్పుడు మాయమవ్వదు. పాట ओम नमः शिवाय. ओम शांति. पिल्ललु तंड्री महिमनु विन्नारु. ई रोजु वृक्षपति वारमनि अंटारु. दीनिने बृहस्पति वारमनि कूडा अंटारु. दीनिने गुरुवारमनि कूडा अंटारु. केवलं गुरुवारं कादु सद्गुरुवारं. दीनिनि बेंगालुलो एंतगानो जरुपुकुंटारु. వారు మనుష్య సృష్టికి బీజరూపమని గాయనం చేయబడతారు. కనుక వృక్షపతి అని అంటారు. బీజమైనందున పతి కూడా అయ్యారు. వృక్ష బీజాన్ని తండ్రి అని కూడా అనవచ్చు. దాని నుండి వృక్షం ఉత్పన్నమవుతుంది. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం. దీని బీజం పైన ఉంది. పిల్లలైన మనపై ఇప్పుడు అవినాశీ వృక్షపతి దశ ఉంటుందని మీకు తెలుసు. ఎందుకంటే అవినాశీ స్వరాజ్యం లభిస్తుంది. సతియుగాన్ని అవినాశీ సుఖధామమని అంటారు. కలియుగాన్ని అవినాశీ దుఃఖధామమని అంటారు. ఇప్పుడు దుఃఖధామం వినాశనమవుతుంది. సుఖధామము వినాశనం లేనిది. అది అర్ధకల్పం నడుస్తుంది. దీనిని అవినాశీ వృక్షపతి స్థాపన చేస్తారు. సుఖధామాన్ని అవినాశీ వృక్షపతిని స్థాపన చేస్తారు. మరి బాబా గుర్తు చేస్తూ ఉన్నారు, ప్రదర్శనీలో ఈ పాయింట్లు అర్థం చేయించాలి, సర్వీస్ కొరకు పిల్లలు పాయింట్లు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనుషులకు ఈ విషయాలేవి తెలియవు. వృక్షపతి అని ఎవరిని అంటారు, సుఖం ఎక్కడుంటుంది, దుఃఖం ఎలా లభించింది, ఈ విషయాలు ఎవరికీ తెలియవు కదా. మనం అన్ని పాయింట్లు నోట్ చేసుకోవాలి సర్వీస్ చేయడం కోసం అని బాబ్దాద ఈరోజు గుర్తు చేయించారు. ఇప్పుడు తండ్రి కొత్త పాత ప్రపంచాల మధ్య ఈ జ్ఞానాన్ని ఇస్తారు. తర్వాత ఇది ప్రాయలోపమైపోతుంది. దేవతలకు ఈ జ్ఞానం ఉండదు. ఒకవేళ ఈ చక్రపు జ్ఞానం ఉంటే వారికి రాజ్యంలో అంత సంతోషం ఉండదు. దేవతలకి సృష్టి చక్రం యొక్క జ్ఞానం ఉండదు. ఒకవేళ ఉన్నట్లయితే మళ్ళీ మేము కిందికి దిగుతాము, కలియుగంలోకి వస్తాము అన్నప్పుడు అక్కడ సంతోషాన్ని వాళ్ళు అనుభవం చెయ్యలేరు అని బాబా గుర్తు చేయిస్తున్నారు. రాజ్యం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మా పరిస్థితి ఇలా అవుతుందా అనే ఆలోచన నడుస్తుంది కదా. కానీ ఇది తయారైన డ్రామా. చక్రం తిరగనే తిరగాలి. విశ్వ చరిత్ర భూగోళాలు పునరావృతమవుతాయి. ఎలా పునరావృతమవుతున్నాయో పిల్లలైన మీకు తెలుసు. ఇది మనుష్య సృష్టి. మీ బుద్ధిలో మూలవతన వృక్షం కూడా ఉంది. అందరి విభాగాలు వేరువేరుగా ఉంటాయి. మీ విషయాలు ఇప్పుడు ఎవరి బుద్ధిలోనూ ఉండవు. పరంధామంలో కూడా అందరి సెక్షన్స్ వేరువేరుగా ఉంటాయి. ఒక్కో ధర్మం వాళ్ళు
వాళ్ళ ధర్మానికి చెందిన సెక్షన్లోనే వెళ్ళి చేరుకుంటారు. ఈ విషయాలన్నీ ఇంకా ఎవరి బుద్ధిలో కూడా ఉండవు అని బాబా గుర్తు చేయిస్తూ ఉన్నారు. ఏ శాస్త్రంలోనూ ఇది రాయబడి లేదు. ఆత్మలమైన మనము వాస్తవానికి శాంతిధామ నివాసులం, వినాశనం లేని వారం, ఎప్పుడూ వినాశం అవ్వము. ఆత్మను ఎప్పుడు వినాశనం చేయలేరు. నీటి బుడగలు పుట్టి మళ్ళీ నీటిలోనే కలిసిపోతాయని వారు భావిస్తారు. మీ బుద్ధిలో పూర్తి రహస్యం ఉంది. వారు ఆత్మను నీటి బుడగాని పరమాత్ముడు నీరు అని, అందులో నుంచి వచ్చినవి తిరిగి అందులోనే కలిసిపోతాయి అని చెప్తారు. కానీ వాస్తవమైతే ఇది కాదు అని బాబా గుర్తు చేయిస్తారు. ఈ రహస్యం అంతా మీ బుద్ధిలో ఉంది అని చెప్తున్నారు. ఆత్మ అవినాశి, ఇందులో పూర్తి పాత్రంతా ఇమిడి ఉంది. ఈ చక్రాన్ని గురించిన జ్ఞానము ఏ శాస్త్రాల్లోనూ లేదు. భలే అక్కడక్కడ స్వస్తికును చూపిస్తారు, చక్రానికి కేవలం అలా ఇలా గీతలు వేస్తారు. దాని ద్వారా అనేక ధర్మాలు ఉండేవని సిద్ధమవుతుంది. ఏ విధంగా స్వస్తికు చూపిస్తారు కదా, నాలుగు గీతలు. సో దానివల్ల ధర్మాలు ఉన్నాయి అనేది కూడా సిద్ధమవుతుంది. బాబా చెప్తారు ముఖ్యమైన ధర్మాలు, ధర్మశాస్త్రాలు నాలుగు. సత్య త్రేతాయుగాల్లో ఏ ధర్మస్థాపన జరగదు, అక్కడ ఏ ధర్మశాస్త్రాలు ఉండవు. ఇవన్నీ ద్వాపరయుగం నుండి ప్రారంభమవుతాయి. ధర్మాలు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా, ధర్మపితలు అన్నీ కూడా ద్వాపరయుగం నుండే స్టార్ట్ అవుతాయి. సత్యత్రేతాయుగాల్లో ధర్మం స్థాపన యొక్క అవసరం ఉండదు కాబట్టి ధార్మికమైన గ్రంథాలు ఉండవు, ధర్మస్థాపకులు కూడా సత్యత్రేతాయుగంలో ఎవరు ఉండరు అని బాబా ఈరోజు ఈ రహస్యాన్ని మనకు గుర్తు చేయిస్తున్నారు. గీత ఎప్పటి నుండి వినిపించబడింది? బాబా చెప్తారు నేను కల్పం యొక్క సంగమయుగంలోనే వస్తాను. వారు మళ్ళీ కల్పం అనే పదాన్ని తొలగించి కేవలం సంగమయుగే యుగే అని రాసేశారు. భగవద్గీతలో సంగమయుగే యుగే అంటే యుగయుగంలోనూ వస్తారు అని రాసేశారు. వాస్తవంలో సంగమయుగంలో వేరెవ్వరూ ధర్మాల్ని స్థాపన చెయ్యరు. త్రేతాయుగంలో, ద్వాపరయుగం ఆదిలో, సంగమంలో ఇస్లాం ధర్మం స్థాపన జరిగింది అని అనరు. ఇస్లాం ధర్మము ద్వాపరయుగంలో స్థాపన అయింది అని అంటారు. సంగమం అంటే ప్రతి యుగానికి యుగానికి మధ్య సంధికాలం ఉంటుంది కదా, అది. త్రేతాయుగము మరియు ద్వాపరయుగం యొక్క మధ్యలో ఆ సంధికాలంలో ఇస్లాం ధర్మం వచ్చింది అని చెప్పరు. ఇస్లాం ధర్మము ద్వాపరయుగం స్టార్ట్ అయిన తర్వాతనే వచ్చింది అనే రహస్యం బాబా చెప్తారు. కానీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రము సంగమయుగంలో జరుగుతుంది, సంధికాలంలో జరుగుతుంది. ఈ రహస్యాన్ని బాబా ఈరోజు మనకి స్పష్టం చేస్తూ ఉన్నారు. చూడండి, ఇది సంగమయుగ మనోహరమైన సమయం. దీనిని కుంభమని కూడా అంటారు. కుంభమని సంగమానికే చెప్తారు. ఇది ఆత్మ పరమాత్మల మిలన సంగమం. ఈ ఆత్మిక మేళా సంగమంలోనే ఉంటుంది. వారు నీటి గంగను ప్రసిద్ధం చేశారు. వారికి జ్ఞానసాగరుడు పతిత పావనుని గురించి తెలియనే తెలియదు. వారు ఎలా పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తారో ఏ శాస్త్రాల్లోనూ లేదు. ఇప్పుడు మీకు తండ్రి చెప్తారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి, దేహ సర్వధర్మాలను త్యాగం చెయ్యండి. ఎవరికి చెప్తారు తండ్రి ఈ విధంగా? ఎవరికి చెప్తున్నారు? దేహం యొక్క సర్వధర్మాలను త్యాగం చేసి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అనేసి? ఆత్మలకు. దీనినే జీవించి ఉండంగానే మరణించడం అని అంటారు. మనుషులు శరీరాన్ని వదిలినప్పుడు దేహ సర్వ సంబంధాలన్నీ దూరమైపోతాయి. ఒక జన్మ తీసుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి సంబంధికులంతా కూడా తయారవుతారు. వారి సంస్కార పూర్వజన్మ సంస్కారం అనుసారంగా
అక్కడ బంధుమిత్రులు వ్యవహారాలు అన్నీ జరుగుతాయి. పూర్తయిన వెంటనే మళ్ళీ ఆ బంధుమిత్రుల్ని అందరినీ అక్కడే వదిలేసి ఆత్మ వచ్చేటప్పుడు ఎలా ఒంటరిగా వచ్చిందో వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఒంటరిగా వెళ్ళిపోతుంది. తండ్రి చెప్తారు, ఏ దేహ సంబంధాలు ఉన్నాయో వాటన్నిటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. కాబట్టి ఇది సత్యం కదా, అన్ని వదిలేసి వెళ్ళాలి ఒకరోజు, కానీ ఆ ఒక్క అభ్యాసం ఇప్పటి నుండి చేయండి అని బాబ గుర్తు చేయిస్తున్నారు మనకి. ఆత్మీక నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వండి. ఎంత ఎక్కువ స్మృతి చేస్తారో అంత బృహస్పతి దశ ఉంటుంది. మేము శివబాబాను ఎంత స్మృతి చేస్తున్నాము అని పరిశీలించుకోండి. స్మృతి ద్వారానే తుప్పు తొలగిపోతుంది, మీకు సంతోషం కలుగుతుంది. ఆత్మలమైన మేము తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాము అని మీరు అనుభవం చెయ్యగలరు. ఒకవేళ తక్కువ స్మృతి చేసినట్లయితే తుప్పు కూడా తక్కువగా వదులుతుంది. ఎంత స్మృతి చేస్తే అంత ఆత్మలోని జన్మ జన్మాంతరాల తుప్పు అంతా కూడా తొలగిపోతుంది, సంతోషం కూడా తక్కువ ఉంటుంది. తక్కువ స్మృతి చేసినప్పుడు తుప్పు కూడా తక్కువే తొలగిపోతుంది, సంతోషం కూడా తక్కువే ఉంటుంది అంటున్నారు బాబా. తక్కువ పదవి పొందుతారు, ఆత్మ సతో రజో తమోగా అవుతుంది. గోప గోపికల అతీంద్రియ సుఖ గాయనము ఈ సమయానిదే. బాబా తప్ప వేరేది స్మృతి ఉండనప్పుడే స్థిరమైన సంతోషం ఉంటుంది. మనపై బృహస్పతి దశ లేక సద్గురు దశ ఉంది. మళ్ళీ ఎప్పుడైనా సంతోషం దూరమైతే బృహస్పతి దశ మారి రాహు దశ కూర్చునిందని అంటారు. బృహస్పతి దశ చదువుకునే దశ, సంతోషమైన దశ. ఒకవేళ దుఃఖం వచ్చింది అంటే దానికి కారణము రాహు దశలోకి వెళ్ళిపోయారు అని అంటారు. మళ్ళీ ఎప్పుడైనా చూడండి బాబా ఎంత స్పష్టంగా చెప్తారు. కొందరు చాలా శ్రీమంతులుగా ఉంటారు, ఏదైనా నష్టం సంభవిస్తే ఏదైనా ఎదురు దెబ్బ తగిలినా దివాలా తీస్తారు. భారతదేశంలోనే గ్రహణం పట్టినప్పుడు దానం ఇవ్వండి, గ్రహణం వదులుతుంది అని అంటారు. మీ దేవీ దేవతా ధర్మం కూడా 16 కళా సంపూర్ణంగా ఉండేది, దానికిప్పుడు గ్రహణం పట్టి ఉంది. రాహుదశ కూర్చుంటుంది కనుక దేవతల వద్దకు వెళ్ళి, మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము కపటులము అని మహిమ చేస్తారు. రాహు గ్రహణం పట్టడం వలన అందరూ నల్లగా అయ్యారని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అందరికీ కూడా రాహు దశ, రాహు గ్రహణం పట్టింది కదా, కాబట్టి అందరూ కూడా ఎలా అయ్యారంటున్నారు బాబా, నల్లగా అయిపోయారు అని బాబా గుర్తు చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడైతే సుందరంగా ఉన్నిందో, సత్యయుగం ఉన్నిందో, అక్కడ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు గ్రహణం పట్టింది కాబట్టి నల్లగా తయారైపోయారు అని బాబా ఈరోజు మనకి గుర్తు చేయిస్తూ ఉన్నారు. ఇంకా భారతదేశంలోనే గ్రహణం పట్టినప్పుడు దాన ధర్మాలు చేసేటువంటి పద్ధతి కూడా ఉంది అనేసి గుర్తు చేయించారు బాబా. ఇంకా దేవతల దగ్గరికి వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము నీచులము కపటులము అని కూడా మహిమ చేస్తారు. అలా చేయడానికి కారణం ఏంటి, రాహు గ్రహణం పట్టి ఉంది కాబట్టి అని బాబా దాని యొక్క రహస్యాన్ని వివరించారు. చూడండి, చివరిలో చంద్రుడు ఒక చిన్న రేఖగా మిగులుతాడు. బాబా కూడా చెప్తారు, దేవీ దేవతలైన మీ చిత్రాలు కూడా ఉన్నాయి. గీతలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మశాస్త్రం, కానీ వీరికి తమ ధర్మం గురించి తెలియదు. రకరకాల ధర్మ నేతల సమ్మేళనాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు, వారు అనంతమైన తండ్రి. వారు వచ్చి పిల్లలకు ఆస్తినిస్తున్నారని మీరు అక్కడ కూడా అర్థం చేయించవచ్చు. ఎక్కడ సర్వధర్మ సమ్మేళనాలు అవి జరుగుతూ ఉంటాయో, కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయో, అక్కడ కూడా మనము శివబాబా సర్వధర్మాల వారికి తండ్రి, ఆయన సర్వవ్యాపి కాదు అని మనము అర్థం చేయించాలి అని సర్వీస్ పాయింట్లు ఈరోజు బాబా గుర్తు చేయిస్తున్నారు.
వారు అనంతమైన తండ్రి వారు వచ్చి పిల్లలకు ఆస్తినిస్తున్నారని మీరు అర్థం చేయించవచ్చు సాధు సన్యాసులకు ఆస్తి లభించదు మరి వారు ఎలా అంగీకరిస్తారు సాధు సన్యాసులైతే వారు భగవంతుని బిడ్డలుగా కాలేరు కాబట్టి వాళ్ళకి ఆస్తి కూడా లభించదు వారు ఎలా అంగీకరిస్తారు అని అడుగుతారు బాబా పిల్లలైన మీకు మాత్రమే ఆస్తి లభిస్తుంది ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనే ముఖ్యమైన విషయము రుజువు చేసి నిరూపించాలి శివజయంతి జరుగుతుంది శివజయంతి అనండి లేదా రుద్రజయంతి అనండి రుద్రుడు ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు అతడే శివుడు అదే గీతా జ్ఞాన యజ్ఞం దీని నుండి వినాశన జ్వాల ప్రజ్వలితమవుతుంది నిరాకార తండ్రి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని ఎలా రచించారో మీరు ప్రాక్టికల్గా చూస్తారు సాకారుడు ఏమీ చెయ్యలేడు ఇది బేహద్ యజ్ఞం ఇందులో పూర్తి పాత ప్రపంచం స్వాహ అవుతుంది మిగిలినవన్నీ దైహిక యజ్ఞాలు రాత్రికి పగులుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది తండ్రి చెప్తారు ఇది రుద్రజ్ఞాన యజ్ఞం వినాశనం కూడా జరగనున్నది మీరు ఎప్పుడు పాస్ అవుతారో పూర్తి యోగ్యులుగా జ్ఞానిలుగా అవుతారో అప్పుడు మీ కొరకు కొత్త ప్రపంచమైన స్వర్గం కావాలి నరకం తప్పకుండా వినాశనం అవ్వాలి మనం బాగా యోగులుగా జ్ఞానిలుగా సంపన్నంగా అవుతామో అప్పుడు సతో ప్రధానమైన ప్రపంచమే మన కోసం కావాలి అని బాబా గుర్తు చేస్తారు సతో ప్రధాన ప్రపంచం కావాలి అంటే ఈ పాత ప్రపంచం కూడా వినాశనం అవ్వాలి రాజస్వ అశ్వమేధ అన్న పదం కూడా సరిగ్గా ఉంది వారు గుర్రాన్ని స్వాహ చేస్తారు వాస్తవంలో ఇది మీ రథం దక్ష ప్రజాపిత కూడా యజ్ఞని రచించారు వారి కథ కూడా విన్నారు దక్ష ప్రజాపిత యజ్ఞాన్ని రచించారు అందులో అందరినీ పిలిచారు ఒక శివుణ్ణి మాత్రం పిలవలేదు అని కథల్లో కూడా చూపించారు కదా వాస్తవానికి అలాంటి ఒక యజ్ఞం ఏంటి అంటే ఇదే రుద్రజ్ఞాన యజ్ఞం అని చెప్పండి శివజ్ఞాన యజ్ఞం అని చెప్పండి ఈ ఒక్క యజ్ఞమే అని బాబా ఈరోజు మనకి అర్థం చేయిస్తున్నారు మమ్మల్ని వృక్షపతి అయిన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి మనపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది స్థితి చాలా బాగుంది అని అంటారు మళ్ళీ నడుస్తూ నడుస్తూ బాబా మేము తికమక పడ్డాము మొదట మేము చాలా సంతోషంగా ఉండేవారము ఇప్పుడు ఏమైందో తెలియదు అని రాస్తారు ఇక్కడికి వచ్చి బాబావారిగా అవ్వడము పెద్ద యాత్ర అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎంత ధనాన్ని ఖర్చు చేస్తారు ఇప్పుడు ఇక్కడ దానం చేసే మాట లేదు ఇందులో ఏమాత్రం ధనాన్ని ఖర్చు చేసే పని లేదు వారివి దేహ సంబంధమైన యాత్రలు మీది ఆత్మిక యాత్ర దైహిక యాత్రల నుండి లాభమేమీ లేదు నలువైపులా తిరిగి వచ్చాము అయినా అనేక జన్మల నుండి దూరంగా ఉన్నామని పాటలో కూడా ఉంది కదా ఎన్ని యాత్రలు చేసి ఉంటామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఎక్కడో ఒక దగ్గరకు మనుషులు తప్పకుండా వెళ్తూనే ఉంటారు హరిద్వారంలో గంగానది వద్దకు తప్పక వెళ్తారు గంగా పతిత పావని అని అనుకుంటారు వాస్తవానికి మీరు సత్యమైన జ్ఞాన గంగలు మీ వద్దకు చాలామంది వచ్చి జ్ఞాన స్నానం చేస్తారు బాబా చెప్తారు సద్గురువు ఒక్కరే సర్వుల సద్గతి దాత ఒక్క సద్గురువు తప్ప వేరే గురువులు కాదు తండ్రి చెప్తారు నేను కల్పకల్పము సంగమ యుగంలో వచ్చి మీకు సద్గతినిచ్చి పూజారుల నుండి పూజ్యులుగా చేస్తాను మళ్ళీ మీరు పూజారులుగా అయ్యి దుఃఖితులవుతారు ఇది కూడా ఇప్పుడు మీకు తెలిసింది అర్ధకల్పం మన రాజ్యం నడుస్తుంది మళ్ళీ ద్వాపర యుగంలో దేవీ దేవతలమైన మనమే వామ మార్గంలోకి వెళ్ళి వామ మార్గం అనగా బాబా ఈరోజు స్పష్టంగా చెప్పారు వేద విరుద్ధమైన తంత్రమంత్రాలతో కూడి మద్యం మాంసం మధునాలకన్నిటికీ కూడా వశమైపోవడానికి అన్నమాట
ఎప్పుడు రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పటి నుండి వామమార్గం ప్రారంభమవుతుంది. దాని గుర్తులు కూడా ఉన్నాయి. జగన్నాథుని మందిరానికి వెళ్ళినట్లయితే అందులో నల్లటి మూర్తులు ఉన్నాయి. వెలుపల దేవతల అసభ్య చిత్రాలు ఉన్నాయి. ఆ సమయంలో అవేమిటో నాకు అర్థమయ్యేది కాదు. వికారీ మనుషుల వికారీ దృష్టితోనే చూస్తారు. ఇక్కడ బ్రహ్మబాబా గుర్తు చేసుకుంటున్నారు. చిత్రాలన్నీ కూడా ఎలా ఎలా ఉంటాయో చూడండి. ఆ చిత్రాలు తయారు చేసినటువంటి వాళ్ళకైతే ఆ సమయంలో ఇవన్నీ కూడా అర్థం కాలేదు, కానీ తయారు చేశారు. వికారీ దృష్టి ఉండేటువంటి మనుషులు వికారీ దృష్టితోనే చూస్తారు. కానీ దాని అర్థం ఏమి అంటే దేవతలు కూడా వామ మార్గంలోకి వెళ్ళారు ద్వాపరయుగం నుండి అని అర్థం చేయించడానికి గుడి గోపురాలపైన చుట్టూ గుడి యొక్క చుట్టూ వైపులా కూడా ఇలాంటి చిత్రాలన్నీ కూడా వేస్తారు అని బాబా ఈరోజు మనకు అర్థం చేయిస్తారు. అందులో ఇంకొక సూక్ష్మ రహస్యం కూడా చెప్తారు. గుడి లోపల ఉండేటువంటి గర్భగుడిలో ఉండే మూర్తిని దర్శించాలంటే ఈ విధమైన కామ వికారి గుణాలన్నిటినీ కూడా త్యజించి మీ మనసును ప్రసన్నం చేసుకొని ఏకాగ్రతతో చూసినప్పుడే గర్భగుడిలో ఉండేటువంటి మూల విరాట్ కనపడుతుంది అనే భావనతో ఈ గుళ్ళల్లో ఇలాంటి చిత్రాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వికారి దృష్టితో ఉండేవారు వీటినేమి అర్థం చేసుకోలేరు అని బాబా స్పష్టంగా చెప్తారు. దేవతలు కూడా వికారీలుగా ఉండేవారనే వారు భావిస్తారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళని రాయాలి. దుస్తులు కూడా దేవతలవే చూపించారు. ఇక్కడ కూడా దిల్వాడా మందిరానికి వెళ్ళినట్లయితే పైన స్వర్గం ఉంది, కింద తపస్సులో కూర్చొని ఉన్నారు. ఈ రహస్యాలను గురించి ఎవ్వరికీ తెలియదు. బాబాది అనుభవీ రథం కదా. శివబాబా అనుభవి అయినటువంటి బ్రహ్మబాబా రథాన్ని తీసుకున్నారు. బ్రహ్మబాబా అయితే దేశ విదేశాల్లో ఉండేటువంటి అన్నీ కూడా చూశారన్నమాట. అన్ని యాత్రలు చేశారు, అన్ని గుళ్ళు తిరిగారు, అన్ని వేద శాస్త్రాలు చదివారు, అన్నీ కూడా చేయించేవారు. కాబట్టి అనుభవీ రథము అని చెప్తున్నారు బాబా. ఆత్మ పరమాత్మలు చాలా కాలం నుండి దూరంగా ఉన్నారని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మొదట దూరమైన మీరు మళ్ళీ మొదట నన్ను కలుసుకుంటారు. సత్యయుగపు ప్రథమ రాకుమారుడు శ్రీకృష్ణుడు. అటువంటప్పుడు కృష్ణుని తండ్రి కూడా ఉండాలి కదా. కృష్ణుని తల్లిదండ్రుల గురించి అంతగా చూపించరు, వర్ణించరు. తలపై పెట్టుకొని నది దాటి తీరానికి తీసుకెళ్లారని చూపిస్తారు. కృష్ణుడి యొక్క జన్మ చూపిస్తారు కదా, కంసుని చెరచాలలో జరిగింది. తర్వాత కృష్ణుడు యమునా నదిని దాటుకుంటూ వెళ్ళారు అని, వాళ్ళ తండ్రి యమునా నది దాటి ఉంచాడు తలపైన బుట్టలో పెట్టుకొని అనే కథలన్నీ చూపిస్తారు కదా. ఇవి బాబా దాని గురించి ఈరోజు గుర్తు చేసుకున్నారు. రాజ్యము మొదలైనవి చూపించలేదు. కృష్ణుడికి రాజ్యం చూపించారు, చిన్నపిల్లవాడిగా ఉంటారు కదా. కృష్ణుని తల్లిదండ్రులకు మహిమ ఎందుకు లేదు? ఈ సమయంలో కృష్ణుని ఆత్మ చాలా బాగా చదువుకుంది. ఆ కారణంగా తల్లిదండ్రుల కంటే ఉన్నతమైన పదవి పొందిందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. కృష్ణుడి మహిమ కృష్ణుడి తల్లిదండ్రుల కంటే గొప్పగా ఉంది అనేసి. మేము కృష్ణుని రాజధానిలో ఉండేవారిమని మీకు తెలుసు. స్వర్గంలో ఉండేవారు కదా. తర్వాత మనము చంద్రవంశంలోగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీయులుగా అయ్యేందుకు శ్రీమతి మనుసారంగా నడిచి పావనమయ్యి పావన ప్రపంచానికి అధికారులు అవుతారు. ప్రతి ఒక్కరూ తమ స్థితిని చూసుకోవచ్చు. ఒకవేళ మేము ఈ శరీరాన్ని వదిలినట్లయితే ఏ గతిని పొందుతామో అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. నాకుండే పురుషార్థానుసారంగా నేనేం స్థితి పొందుకుంటాను, నాకు ఎలాంటి పదవి వస్తుంది, ఎక్కడ జన్మ తీసుకుంటాను అని మీ పురుషార్థాన్ని బట్టి మీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు ఎవరికి వారు అంటారు బాబా. బాబాను ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనం అవుతాయి. మనుషులకు ఏదైనా ఆపదలు వస్తే లేక దుఃఖాలు కలిగితే దివాలా తీస్తే సాధువుల సాంగత్యంలోకి వెళ్తారు. వీరు భక్తులు కనుక మోసం చెయ్యరని జనులు భావిస్తారు. అలాంటి వారు కూడా 2-4 సంవత్సరాలు చాలా ధనవంతులవుతారు. చూడండి, సాధు సన్యాసులు
మొదట చాలా ఉన్నతమైన భావాలతో సంస్థల్ని స్థాపిస్తారు. ఒక రెండు మూడు సంవత్సరాలు చూస్తే ప్రపంచంలో అందరికంటే ధనవంతులై కూర్చు ఉంటారు. అదే బాబా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారన్నమాట. వారు కూడా ఎంత ధనవంతులు అవుతారో చూడండి అనేసి. దాచుకున్న ధనం చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. మీలో కూడా చాలా తక్కువ స్మృతి చేసేవారు చాలా మంది ఉన్నారు. కనుక బాబా చెప్తారు, మీ కళ్యాణాన్ని కోరుకుంటే మీ వద్ద పుస్తకాన్ని ఉంచుకోండి. పూర్తి రోజులో మేము ఎంత సమయం స్మృతిలో ఉన్నామని చార్ట్ రాసుకోండి. మనుషులు పూర్తి జీవన చరిత్ర కూడా రాస్తారు, బయోడేటా అంతా రాసుకుంటారు, బయోగ్రఫీ రాసుకుంటారు. సో మీరు కూడా పూర్తి రోజంతటి దినచర్యను కూడా డైరీ పెట్టి నోట్ చేసుకోవాలి అని బాబా గుర్తు చేయిస్తారు. అందులో ఏమేమి ఉండాలి? పూర్తి రోజులో మేము ఎంత సమయం స్మృతిలో ఉన్నాము అని చార్టు నోట్ చేసుకోవాలి. మనుషులు కూడా చరిత్ర రాసుకున్నట్లు. మీరు కేవలం స్మృతి చార్టు రాయాలి, మీ చరిత్ర అంతా కాదు, మీ స్మృతి చార్టు రాయాలి. దీని ద్వారా మీ ఉన్నతి జరుగుతుంది. తండ్రిని స్మృతి చేయకుంటే ఉన్నత పదవి పొందలేరు. వికర్మలే వినాశనం అవ్వకుంటే ఉన్నత పదవి ఎలా పొందుతారు? తర్వాత శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఎవరు శిక్షలు అనుభవించారో వారికి మంచి పదవి లభించదు. శిక్షలు అనుభవించకుండా వెళ్ళే వారికి మాత్రమే మంచి పదవి లభిస్తుంది. శిక్షలు అనుభవించిన తర్వాత ఏదో కొద్ది పదవి పొందితే ఏం లాభము? ధర్మరాజు శిక్షలను అనుభవించరాదు, అమర్యాద జరగరాదు. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యే పురుషార్థం చెయ్యాలి. శివబాబా కూర్చొని ఉన్నారు, జతలో ధర్మరాజు కూడా ఉంటారు. ఇది కూడా మీరు చూస్తారు, ధర్మరాజు యొక్క కోర్టు జరుగుతుంది, సభ జరుగుతుంది. మీకంతా సాక్షాత్కారం చేయిస్తారు. మీరు ఇలా ఇలా చేశారు జ్ఞాపకం ఉందా? బాబా ఏది కూడా చూపించకుండా ఏమి శిక్షలు వేయరు, పదవి కూడా ఇవ్వరు, అన్నీ చూపిస్తారు. మీరు ఏం చేశారు, ఎలాంటి పురుషార్థం చేశారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు అని దాన్ని బట్టి అనుసారంగానే మనకు పదవి అనేది లభిస్తుంది. అందుకే బాబా అప్పుడప్పుడు చెప్తారు, నా దగ్గర కూడా పెద్ద టీవీ ఉంది, అన్నీ రికార్డ్ అవుతూ ఉన్నాయి, అందరివి కూడా రికార్డ్ చేస్తూ ఉన్నాను అని చెప్తారు కదా బాబా. ఆ దాంట్లో మనకు అంతిమంలో సాక్షాత్కారం చేయిస్తారు. సాక్షాత్కారం చేయించి మీరు ఇలా చేశారు జ్ఞాపకం ఉందా, ఇప్పుడు శిక్షలు అనుభవించండి అని చెప్తారు. అనేక జన్మల నుండి ఎన్ని శిక్షలు అనుభవిస్తారో ఆ సమయంలో అన్ని శిక్షలు అనుభవించి చివరిలో కొద్దిగా రొట్టె ముక్క లభించినట్లయితే ఏం లాభం? పురుషార్థం చేయకుంటే శిక్షలు అనుభవించి కొంచెం ఫలితం పొందుకుంటే ఏం లాభం? శిక్షలు అనుభవించకూడదు అంటే ధర్మరాజు దగ్గర శిక్షలు లేనంత గొప్ప చరిత్ర కలిగి ఉండాలి, అంత మంచి సేవలో ఉండాలి. మీ స్థితిని పరిశీలించుకుంటూ ఉండాలి. కొందరు 6 నెలలది, కొందరు 12 నెలలది లెక్కాచారాన్ని తీస్తారు, కొందరు రోజంతటి లెక్కాచారాన్ని కూడా తీస్తారు. చార్ట్ చెప్తున్నారు బాబా, 6 నెలలకు ఒకసారి పెడతారు, కొంతమంది 12 నెలలకు ఒకసారి పెడతారు, కొంతమంది ఏమో రోజు కూడా పెడతారు అంటారు బాబా. చూడండి బాబా అంటారు, మీరు కూడా వ్యాపారులే. ఎవరో అరుదైన వ్యాపారులు మాత్రమే అనంతమైన తండ్రితో వ్యాపారం చేస్తారు. ధనం లేనప్పటికీ తనువు మనసులున్నాయి కదా, వారిని వ్యాపారి అని కూడా అంటారు. బాబా ఇక్కడ గుర్తు చేయిస్తారు, ఎవరైనా ధన సేవ చేయడానికి మా దగ్గర ధనం లేదు బాబా అంటే మీ తనువు ఉంది కదా, మనసు ఉంది కదా, తనువు ద్వారా శరీరం ద్వారా సేవ చేయండి, లేదా మనసు ద్వారా సేవ చేయండి, అయినా వ్యాపారం అంటే కొద్దిగా సేవ చేసి బాబా నుండి 21 జన్మల ఫలితం తీసుకోవడం అన్నమాట. ఇలాగ వ్యాపారం చేయండి అని బాబా గుర్తు చేయిస్తున్నారు. చూడండి వారిని వ్యాపారి అని కూడా అంటారు. ఇచ్చి పుచ్చుకోవడం చేస్తారు కదా, మీరు తనువు మనసు ధనాలను ఇస్తారు, ప్రతిఫలంగా 21 జన్మలకు ఎంత ఆస్తి పొందుతారు? బాబా నేను మీ వాడను, మా ఆత్మ శరీరము ఈ లక్ష్మీనారాయణుల వలె తయారెందుకు, ఏదైనా యుక్తిని తెలియజేయండి అని అంటారు. తండ్రి చెప్తారు, నేను మిమ్మల్ని ఎంత సుందరంగా తయారు చేస్తాను,
ఒక్కసారిగా రూపమే మార్చేస్తాను. తర్వాత జన్మలో మీరు ఫస్ట్ క్లాస్ అయిన శరీరాన్ని పొందుతారు. మీరు వైకుంఠంని కూడా చూస్తారు. ఈ మమ్మ బాబాలు తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారని మీకు తెలుసు. ముఖ్య ఉద్దేశాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పొందుతారు. ఒకవేళ పూర్తి పురుషార్థం చేయనట్లయితే, విఘ్నాలు వేసినట్లయితే, విఘ్నాలు అంటే డిసర్వీస్ చేసినట్లయితే మీ పదవి భ్రష్టం చేసుకుంటారు అని బాబా మనకి ఈరోజు నాలుగు సబ్జెక్టులను కూడా మురళిలో తెలియజేశారు. అచ్చా ఓం శాంతి. మీతే మీతే సికిలతే బచ్చోం ప్రతి మాత్ పిత బాప్ దాదక యాత్ ప్యా గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. రూహానీ బాప్కి రూహానీ బచ్చోంకో నమస్తే. హమ్ రూహానీ బచ్చోంకి రూహానీ బాప్ దాదాకో యాత్ ప్యా గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే డబుల్ నమస్తే. అచ్చా ధారణ కొరకు ముఖ్య సారాంశం. మీ స్థితిని మీరే పరిశీలించుకోవాలి. మీ కళ్యాణం కొరకు ప్రతిరోజు డైరీ రాసుకోవాలి. అందులో స్మృతి చార్టును నోట్ చేయాలి. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రితో సత్యసత్యమైన వ్యాపారం చేయాలి. మీ తనువు మనసు ధనాలను తండ్రికి సమర్పించి 21 జన్మలకు రిటర్న్స్ తీసుకోవాలి. నిశ్చయ బుద్ధి కలవారై మీ కళ్యాణాన్ని చేసుకోవాలి. వరదానము, మొట్టమొదటి శ్రీమతంపై విశేషమైన గమనం ఉంచి పునాదిని గట్టి చేసుకునే సహజ యోగీ భవ. మొట్టమొదటి శ్రీమతంపై విశేషమైన గమనం ఉంచి పునాదిని గట్టి చేసుకునే సహజ యోగి భవ. దీనికి వివరణ, బాప్దాదా వారి 1 శ్రీమతము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఆత్మకు బదులు స్వయాన్ని సాధారణ శరీరంగా భావించినారంటే స్మృతి నిలవ జాలదు. అక్కడ కూడా ఏవైనా 2 వస్తువులను జోడించినప్పుడు ముందు వాటిని సమానంగా చేస్తారు. అలాగే ఇక్కడ కూడా స్వయాన్ని ఆత్మగా భావించి స్మృతి చేస్తే స్మృతి సహజమవుతుంది. ఈ శ్రీమతమే ముఖ్యమైన పునాది. స్వయాన్ని ఆత్మగా భావించడమే మొట్టమొదటి పునాది. ఈ విషయంపై పదే పదే గమనమిస్తే సహజ యోగిగా అవుతారు. స్లోగన్, కర్మ ఆత్మదర్శనం చేయించే దర్పణం. అందువలన కర్మ ద్వారా శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. మనం ఎలాంటి కర్మ చేస్తామో మన ఆత్మలో ఎలాంటి గుణాలున్నాయో చూపెడుతుంది. కాబట్టి కర్మ అనేది ఆత్మదర్శనం చేయించే దర్పణము అంటున్నారు బాబా. అందువలన కర్మ ద్వారా శక్తి స్వరూపాన్ని ఇప్పుడు మీరు ప్రత్యక్షం చేయండి అని గుర్తు చేయిస్తున్నారు. ఓం శాంతి. ఈరోజు సద్గురువారము, పూర్తి రోజంతా చార్ట్ పెట్టండి, బాబా జతలోనే గడపండి. సంఘమిగంలో ప్రతి సెకండు విలువైనది. ఈ సమయాన్ని సఫలం చేసుకోండి. ఓం శాంతి. 2 నిమిషాలు బాబా స్మృతి చేద్దాం.